తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి దళిత శంకారావం విజయవంతమైంది. దళిత శంకారావం తోటి జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన దళితులందరూ కూడా చూస్తూ దీన్ని ఎలాగైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ చైతన్యవంతమైనటువంటి సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి వైఎస్ఆర్ అధికార పార్టీ ఒలుకుతూ ఈ రోజు ప్రెస్ మీట్ కోసం కొంతమంది దళిత నాయకులను పంపించారు. దళిత నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి విషపుత్రిక సాక్షి పత్రికలో ఏ విధమైనటువంటి విషయాన్ని దళితుల నెత్తికెక్కియాలని ప్రయత్నం చేశారో అదే ప్రయత్నాన్ని కూడా ఈ రోజు వాళ్ళు చేయడానికి ప్రయత్నించడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా వైఎస్ఆర్సిపి దళిత నాయకులారా, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి మహానుభావులారా, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటలని ఏదైతే మీరు ఈ రోజు కూడా దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మొదలుపెట్టి మీరు ప్రసంగం మొదలుపెట్టారు. మీకు మళ్ళీ 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 చెబుతున్నా, మీరు మీ పత్రికలో మీ ఛానల్లో అటువైపురా ఇటువైపురా కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేసినటువంటి మీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించడానికి ఈ రోజు కూడా మీరు సిగ్గుపడతలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత సమాజం మొత్తానికి కూడా నేను ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే దళితులు ఇంకా ఎరగబడి ఉన్నారని, ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని, మరి దళితులు ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆర్థికంగా ఎదగబడ్డటువంటి ఈ కులంలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? ఎదగాల ఎదిగిన కులంలో పుట్టాలని అనుకుంటారు, ఎదగాలని అనుకుంటారు అనే మాటల్ని వైఎస్ఆర్ విషపుత్రిక సాక్షి పత్రిక సాక్షి మీడియా దళితుల్లో ఎవరు పుట్టాలని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. సిగ్గుపడాలా? మీరు కేవలం ఆ మీడియాను అడ్డం పెట్టుకొని మాత్రమే ఈ రోజు అధికారంలోకి వచ్చారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో మేఘ నాగార్జున గారికి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే దళితులు అనేక రకమైనటువంటి అభివృద్ధి చెందిందంటానికి సాక్ష్యాధారాలతో సహా మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను సవాల్ ఇస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా దళితులకు అభివృద్ధి జరిగిందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టైంలో అభివృద్ధి జరిగిందో తెలుసుకోవడానికి మీరు సిద్ధమేనని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. స్వయాన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు గౌరవ నాగార్జున గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి కూడా రాజకీయంగా ఆయనకు అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. నాగార్జున గారు మనస్సాక్షి ఉంటే ఒప్పుకోవాలి, ఎట్లాగో కూడా నేను చెప్తా ఉన్నా. ఎస్సీలకు సంబంధించి అనేకమైనటువంటి అట్రాసిటీలు జరుగుతూ ఉంటే, అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉంటే, అంటానితనంతో దూరంగా దళితులను పెట్టేటువంటి పరిస్థితులుంటే రెండు గ్లాసుల సిద్ధాంతం ఇంకా నడుస్తుందని చెప్పేసి దళితుల వైపు నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉంటే, ఆ విజ్ఞప్తుల్ని పరిశీలించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసేటువంటి విషయం నాగార్జున గారికి తెలుసా తెలియదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇచ్చేటువంటి ఆ నివేదిక మొత్తాన్ని కూడా యథాతథిగా ఆయన ఆమోదింపజేసి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని నియమించి మొదటి కమిషన్ చైర్మన్ గా పొన్నయ్య గారు, ఆ తర్వాత రెండో కమిషన్ చైర్మన్ గా నాగార్జున గారేననే సంగతి నాగార్జున గారు మర్చిపోవద్దని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నాగార్జున గారు మీరు నిజంగా ఆత్మసాక్షిగా చెప్పండి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ని మొట్టమొదట కమిషన్ వేసింది కానీ, ఆమోదించింది కానీ, తర్వాత కమిషన్ చైర్మన్ ని నియమించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం కాదని ధైర్యంగా మీరు చెప్పగలరా? నిజాయితీగా మీరు చెప్పగలరా? ఆ రోజు మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కాబట్టే
ఈ రోజు కాంగ్రెస్ లో ఆ రోజు కానీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజు కానీ రాజకీయంగా మనగలుగుతున్నారు అనేది మీరు ఒప్పుకుంటారా లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు అనేకమైనటువంటి అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మీరు వచ్చిన తర్వాత దాదాపు 150 నుంచి 170 సంఘటనలు జరిగినాయి, అనేకమైనటువంటి సంఘటనలు. డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడ్లాగా రోడ్డు మీద పెడరెక్కలిసేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఒక దొరకనటువంటి ఎప్పటి నుంచో వాంటెడ్ అయినటువంటి ఉగ్రవాదిని మోకాళ్ళ మీద నిలబెట్టినట్టు మోకాళ్ళ మీద నిలబెట్టి లాఠీలతో కొడితే మీ ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులు, దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు ఏమేరని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అబద్ధ ప్రచారం చేయడానికి మనకు మనస్సాక్షి ఉంటుంది, మిగతా వాళ్ళ కాదు. మనం మనస్సాక్షితో మాట్లాడాలి. 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పల్నాడు ఏరియాలో విక్రమ్ అనే కుర్రవాడిని అతి దారుణంగా చంపితే దానిలో 29 మంది ఉంటే ఇప్పటికీ 15 మందిని అరెస్ట్ చేయలేదు కాదంటారా మీరు? ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. అట్లాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోమండలం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దారుణుల్ని ప్రోత్సహిస్తూ దళిత మేజిస్ట్రేట్ అయినటువంటి రామకృష్ణ గారిని అవమానించినటువంటి వ్యక్తి, ఆయన్ని విపరీతంగా కొట్టడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి, అట్లాగే ఓ ప్రతాప్ అనే కుర్రవాడు చావుకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకోకపోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దళిత దారుకుడు అలాంటి నేత మాకు దొరకటం అదృష్టం అని మాట్లాడటానికి మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదని అంటున్నాను. దళితుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు, దళితుల్ని అవమానించినటువంటి వాళ్ళు, దళితుల సావుకి కారణమైనటువంటి వాళ్ళు దళిత ఉద్ధారకులుగా, దళిత ప్రజల్ని కాపాడే వాళ్ళుగా చెప్పటానికి నిజంగా మనం బాధపడాలి. మీకు పదవులు వస్తే సంతోషమే, మీకు మంత్రి పదవులు వస్తే చాలా సంతోషమే, కానీ వాటి చాటుగా మన కులాల మీద, మన జాతుల మీద, మన వర్గాల మీద నిరంతరం దాడులు జరుగుతూ ఉంటే ఇది బ్రహ్మాండం అద్భుతం అని చెప్పేసి మీరు చెబుతా ఉంటామంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరు ఎవరు ఎక్కడ సందర్శించారో చెప్పండి. ఎక్కడా కూడా ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, శిరోమండలాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మన ఆడపిల్లల్ని, బాత్రూంలో ఉన్నటువంటి పిల్లల్ని ఫోటోలు తీసి ఏడుస్తూ ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించకుండా మీరు కాపాడుతున్నారంటే ఎట్లా చెబుతారండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా చెప్పారు. ఆయన నీతిపరుడని, మాట తప్పడు, మడవ తిప్పడని, లేకపోతే ఆయన ప్రేమ ఉందని, ఆప్యాయత ఉందని కాదండి, అబద్ధమని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకి మనం వ్యతిరేక కోణంలో అర్థం చేసుకోవాలి. ఆయన నీతిపరుడు అంటే అవినీతిపరుడు, ఆయన ప్రేమ ఉందంటే ఆయన ద్వేషి, ఆయన మాట తిప్పుడు మడవ తిప్పుడు అంటే ఆ మాట చుట్టూ మడవ చుట్టూ మనం తిరుగుతూ ఉంటే ఆయన మన మీద ఆక్రోశం వెళ్ళగొడతాడని చెప్పేసి అర్థం. అందుకనే ఆయన మానవత్వం అని చెప్తారు. మానవత్వం కాదు, ఆయన మానవత్వం అంటే ఆయన క్రూరత్వం ఉన్నట్టు లెక్క చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. క్రూరత్వం కాబట్టి ఇదిగో దళితుల మీద ఎవడైనా చెయ్యేస్తే ఊరుకోము అని అన్నాడు కాబట్టి దాడులు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతి దాన్ని వ్యతిరేక కోణంలో ఈ రోజు కనపడతా ఉంది. ఆయన నీతి అంటే అవినీతి, ఆయన ప్రేమ అంటే ద్వేషం, ఆయన మానవత్వం అంటే క్రూరత్వం, ఆయన దళితుల తోలికి ఏమంటే దళితులు నరకండి చంపండి అని అర్థం కాదా అని మీరు చెప్పగలరా? ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటకంటే ఆయన మాట్లాడినప్పుడు మడవ తిప్పడు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల విషయంలో ఇచ్చినటువంటి మాటల్ని తప్పించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది మీరు సమాధానం చెప్పాలి. మీరు అభివృద్ధి విషయంలో మాట్లాడారు, మాట్లాడటానికి మీరు కనీసం ఒక రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళలో దళితులు ఉన్నారు, దళితులు వీళ్ళందరికంటే చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మీలాంటి విద్యావేత్తలు ఉన్నారు అనే సంగతి మర్చిపోయి పదవులు ఇచ్చారని చెప్పేసి మాట్లాడితే ఏమన్నా సబబుగా ఉంటుందని చెప్పేసి నేను దళిత నాయకులను అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అన్ని ఏమైపోయినాయండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఇవ్వలేదా? మీరు ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని మేము ఇచ్చాము, మేము అమలు చేసాము, గుడ్డలు మేము చేస్తామని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వరకు మొత్తం కాంగ్రెస్ దళిత ఓడల్లో, మురికి నీటల్లో, లేకపోతే తాటాకు నీళ్ళలో 4 బొంగులతోటి ఊర్లో ఉన్నటువంటి మురుగు మొత్తం కూడా ఒక చోట చేరి కంపు కొట్టేటువంటి జీవితాల నుంచి
దళితుల్ని అభివృద్ధి చేసింది ఎవరండి? ఎన్టీ రామారావు గారు కాదా? ఆ తర్వాత నాయకత్వాన్ని తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు మీరు పల్లెల్లోకి వెళ్ళండి, ఏ పల్లెకి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్లు ఉంటాయి, మంచి లైట్లు ఉంటాయి, కమ్యూనిటీ భవనాలు ఉంటాయి, ఆ అక్కడ చర్చిలు కూడా, చర్చిలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, అద్దాల్లాగా తయారైంది. మీరు ధైర్యం ఉంటే, నిజాయితీగా మీరు నమ్ముకున్న దేవుడి మీద కానీ, మీరు దేవుడు అనుకుంటున్న జగన్ రెడ్డి మీద కానీ ఒట్టేసి చెప్పండి, మీరు వచ్చేటువంటి 17 నెలల్లో ఎక్కడైనా ఏ దళిత గ్రామంలోనైనా అరగజం రోడ్డు వేసేమని చెప్పండి, 4 లైట్లు పెట్టామని చెప్పండి, ఒక కమ్యూనిటీ హాల్ ని మేము కట్టించామని చెప్పండి, లేకపోతే ఒక చర్చిలో ఒక గుడిలో కట్టించామని మీరు చెప్పండి. నిజంగా చెప్పాలి, మీకు మీకు నిజంగా విశ్వాసం ఉంటే, నిజంగా మీకు ప్రేమ ఉంటే, నిజంగా అబద్ధాలు ఆడినటువంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి మీదే ఒట్టే చెప్పండి. అరగజం రోడ్డు వేసినట్టు మీరు నిరూపించగలుగుతారా? ఎక్కడ కూడా వేయకపోగా మీరు చెప్పేదేంటి, అన్నిట్లో సప్లాన్ కంటే ఎక్కువ. ఏంటి సప్లాన్ కంటే ఎక్కువ? సప్లాన్ అనేది రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు, బడ్జెట్ లో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ ని పేదల ప్రజలకి మొత్తాన్ని కూడా ఎస్సీలకి సపరేట్ గా, ఎస్టీలకి సపరేట్ గా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి, గ్రామాల్లో మురుగు కాలువలు తీసేదానికి, డ్రైనేజీలు కట్టేదానికి, సిమెంట్ రోడ్లు వేసేదానికి, కమ్యూనిటీ హాల్ కట్టేదానికి సప్లాన్ కేటాయిస్తారు. మీకు తెలియదండి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మాట్లాడినటువంటి వాళ్ళకి తెలియదండి, మీరు చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులు, అలాంటి సప్లాన్ ని మీరు మొత్తం నిర్వీర్యం చేసి అమ్మ ఖాతాలో అక్క ఖాతాలో 15,000 వేస్తున్నావు, అది సరిపోయిందంటే 15,000 మీరు వేస్తే సప్లాన్ ని దళితులు మర్చిపోవాలా? 5,000 మీరు వేస్తే మా దళిత విద్యాన్నతి అంబేద్కర్ విద్యా ఉన్నతి పథకాన్ని మర్చిపోవాలా? మీరు 5,000-10,000 బ్యాంకులో వేస్తే ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకాన్ని మర్చిపోవాలా? మీరు అమ్మఒడి పథకం పేరు మీద 15,000 రూపాయలు డబ్బులు వేస్తే ఆ ఇంటి బాల ఆ ఇంటిళ్ళ బాధకి విద్యార్థులు ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంత ఉన్నతమైన చదువులు చదివినా వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్లు మొత్తం తీసేవేయాలా? స్కాలర్షిప్లు బదులు ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకానికి బదులు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విదేశాల్లో చదువుకునేటువంటి 15,00,000 రూపాయలకి బదులు, ఇంటిళ్ళ బాధకి వచ్చే స్కాలర్షిప్లు బదులు, దళితుల్ని కేవలం ఓట్లిచ్చి కొన్నట్టుగా ఈరోజు 10,000 రూపాయలు వాళ్ళ చేతికిచ్చి మిగతా 1,00,000 రూపాయలు విలువ చేసే సప్లాన్ విషయాలు మర్చిపోమ్మని, స్కాలర్షిప్ విషయాలు మర్చిపోమ్మని, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యకి 1,00,000 రూపాయలు వచ్చే విషయాలన్నీ కూడా మర్చిపోమ్మని మీరు ఎటు తీసుకెళ్తా ఉన్నారు? దళితుల్లో చైతన్యాన్ని నిర్వీర్యం చేసి ఈ కత్తికి తేనె పూసాము, ఈ తేనె కనుక చాలా తీయగా ఉంటది, నోట్లో పెట్టుకున్నా తీయగా ఉంటది, కడుపులో కూర్చున్నా తీయగా ఉంటదని కత్తికి తేనె పూసి మీరు పొడుస్తా ఉన్నారు. ఈరోజు దళితుల్ని మానసికంగా పొడుస్తా ఉన్నారు, శారీరకంగా పొడుస్తా ఉన్నారు, అభివృద్ధి పరంగా పొడిచి చంపేస్తా ఉన్నారు. ఇంత హత్య జరుగుతూ ఉంటే, ఇంత అత్యాచారం జరుగుతూ ఉంటే, ఈ విధంగా దళితుల మొత్తాన్ని అణిచివేస్తూ ఉంటే వాళ్ళు అభివృద్ధి అవుతారని చెప్పేసి చెప్పడానికి మనం సిగ్గుపడొద్దని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నా. దళిత నాయకులు ఈరోజు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నేను మాట్లాడుతూ ఉన్నా, దళితులకు సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. వాళ్ళ పేర్లు ఈ రాష్ట్రంలో వాళ్ళు కాదు, దళిత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మీకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కేవలం ఒక సుచరిత గారు హోమ్ మినిస్టర్ గా ఉంటే ఆమె కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే పరిపాలిస్తున్నారనే సంగతి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల విషయంలో చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి అవమానాలు, మీరు చేస్తున్నటువంటి అత్యాచారాలు, మీరు చేస్తున్నటువంటి శిరోమండలాలు, మీరు చేస్తున్నటువంటి దళితుల వ్యతిరేక కార్యక్రమాల మీద మేము దళిత శంకరావం పెడితే మీరు ఉలిక్కిపోయినటువంటి పరిస్థితులు మీరు ఏం చేస్తా ఉన్నారు? నిజాయితీగా మాట్లాడగలుగుతారా? ఒక ప్రశ్నట్లో కాదు, రండి, దళితుల మీద ఎంత వివక్షత ఉందో నేను చెప్తాను. ఎల్జీ పాల్మర్ సంఘటనలో చనిపోలేదా? ఎల్జీ పాల్మర్ సంఘటనలో చనిపోయినటువంటి మృతులకి 50,00,000 రూపాయలు ఎక్స్గ్రేషన్, 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదా? ఓకే, ఎల్జీ పాల్మర్ సంఘటనలో చనిపోయినటువంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. మరి అదే దళితులు చనిపోతే ప్రకాశం జిల్లా సంతరుద్రపాడు నియోజకవర్గం రాంపట్ల గ్రామంలో 20 మంది మాల దళిత సోదరులు చనిపోతే వాళ్ళకి 10 లక్షలే ఇవ్వటం ఏంటండి? ఇది వివక్షత కాదా? మరణంలో కూడా వివక్షత చూపిస్తారా? కులంలో వివక్షత, చదువులో వివక్షత, అన్నింటిలో వివక్షతే. స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు ఏమని,
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు ప్రచారం చేశారు. స్వయం జగన్మోహన్ రెడ్డి గారే, అయ్యా నువ్వు 60 మందిని సలహాదారులు పెట్టుకున్నావు, దళితులను పెట్టుకోదే ఏంటి అని అడిగితే ఆయన ఏమంటాడు, దళితుల్లో నాకు సలహాలు ఇచ్చేంత వాళ్ళు ఉన్నారా, దళితుల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా, దళితుల్లో ప్రభుత్వంలో ఉండి సలహాలు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి మాట్లాడితే అది అవమానం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏదైతే దళిత నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారో మీరు ఉండండి, ఇప్పటి వరకు మీరు ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ లబ్ధి పొందండి, అంతేకాని మీరు దళితుల మీద మీకు ప్రేమ ఉందని చెప్పేటువంటి కళ్ళబల్లి మాటలు చెప్పొద్దని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మరి నాగార్జున గారు కేవలం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అనే పదక దాన్ని రాజ్యాంగబద్ధం చేసినటువంటి దాని వల్ల మాత్రమే నాగార్జున గారు ఈరోజు రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని సక్రంగా అమలుపరిచినటువంటి పరిస్థితి కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. తెలుగుదేశం పార్టీయే దళితులకి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీయే మరి రాష్ట్ర స్పీకర్ ని దేశానికి సంబంధించినటువంటి పార్లమెంటు స్పీకర్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఎస్సీ ఎస్టీ చైర్మన్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఆర్థిక శాఖలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. దళితుల్ని ఎంతో తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దళితుల్లో 59 కులాలు ఉంటే 59 కులాల మీద 59 కులాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాలు అధికారంలో ఉండి దళితులకు ఇచ్చే రిజర్వేషన్ మొత్తాన్ని కూడా అసమానతతో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి అసలే లేకుండా చేసి అసమానతలు సృష్టించి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించాలని ప్రేరేపిస్తే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అన్ని కులాలకి పెంచేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? అందరి ప్రేమతో చూడాలి, అందరికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి, అందరూ సమానంగా అభివృద్ధి చెందాలని రాజ్యాంగాన్ని కూడా క్షుణ్ణంగా చదివి రాజ్యాంగంలో ఉన్నటువంటి Article 16(4) ప్రకారం దళితులందరికీ ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కానీ ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలు కానీ ప్రభుత్వాలు ఇచ్చే అన్ని అవకాశాలను కూడా సమానంగా పంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి సరుకు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇది దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది మీకు గుర్తుకు రావట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అందరికి సమాన అవకాశాలు చేస్తే కొట్టేయించింది రాజశేఖర్ రెడ్డి గారు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కొట్టేపిస్తే ఇది అసలు కుదరలే కుదరదు, కేంద్ర పరిధిలో ఉందని చెప్పేసి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు స్వయం సుప్రీంకోర్టే రికమెండేషన్ చేసింది ఎవరైనా రాష్ట్రాలు ఇచ్చే రిజర్వేషన్ని సమానంగా పంచే అవకాశం ఆ రాష్ట్రాలకే ఉందని చెప్పేసి గతంలో ఎవరైతే రాష్ట్రపతి కోర్టు చేశారో అదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడైనా ఈ జగన్మోహన్ రెడ్డి దళితులందరినీ సమానంగా చూసి రెల్లి కులాలకి మాల కులాలకి మాజ కులాలకి పెర్ని సింధు డక్కలి మాతకి మోచి అన్ని కులాలకి శక్తులకేస్తా ఉన్నటువంటి 59 కులాలకి సమాన న్యాయం చేసేటువంటి ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఆ అడిగే ధైర్యం మీకుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి దళిత మిత్రులారా, దళిత నాయకులారా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా మీకేమన్నా చేయవచ్చామో కానీ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అణచివేస్తా ఉన్నాడు, కపట ప్రేమ చూపిస్తా ఉన్నాడు, దళితులు మొత్తాన్ని కూడా అందం పాతాలను తొక్కేయాలని చూస్తా ఉన్నాడు. ఈ రోజు గతంలో ఎప్పుడైతే మనకి మూతికి ముంత ముట్టికి తాటేకుందో ఆ స్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి, గుడ్లు కొట్టేటువంటి పరిస్థితి, సజీవ దహనాలు చేసేటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గనక వెనకేసుకొస్తే ఈ దళిత జాతి మొత్తాన్ని కూడా తొక్కటానికి అని చెప్పేసి దళిత ప్రజలు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అరాచకాల మీద, జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి అనేక కొత్త సాంప్రదాయాల మీద, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దళిత తిరోగమన సిద్ధాంతానికి వ్యతిరేకంగా దళితుల మొత్తాన్ని కూడా కూడగట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో తెలుగుదేశం మాత్రమే దళితులకు నిజమైనటువంటి అభివృద్ధి ఇచ్చిందని చాటి చెప్పేటువంటి రోజు తొందరలోనే తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.